ఇసుక లిక్కర్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగర్ నియోజకవర్గం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పీజీ నీలమేఘం అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజెండాలోని పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే మున్సిపల్ పరిధిలో పరిష్కరించవలసిన సమస్యలను కౌన్సిల్ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి త్వరిత ప్రాధాన్యం ఇస్తామన్నారు. అందులో భాగంగానే నగర ప్రజల దీర్ఘకాలిక వాంఛ తన కల అయిన మున్సిపల్ కాంప్లెక్స్ డైలీ మార్కెట్ త్వరలో నిర్మించనున్నామన్నారు. దీర్ఘకాలికంగా ఆసుపత్రికి ఉన్న రోడ్డు సమస్య తీరిందన్నారు. ఆసుపత్రిలో 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు అవుతుందని, పెద్ద జనరేటర్ సిద్ధమైందని అన్నారు. జీ తెలుగులో తాను నటించే బతుకు జట్కా బండి, వారి ద్వారా అన్ని వసతులు గల వాహనాలు నగరి పుత్తూరు మున్సిపాలిటీలకు అందిస్తున్నామన్నారు. ఇంకా మనం వర్క్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా చెప్పాను, వార్డ్ కౌన్సిలర్స్ మీకు తెలిసిన వాళ్ళతో లేదా మీరు ఖచ్చితంగా అవి చేసుకుంటే మీకు కూడా గెలిచినందుకు వార్డులో ఒక గౌరవం ఉంటుంది. అలాగే ఫర్దర్గా ఏవైతే సమస్యలు ఈరోజు చెప్పారో, గతంలో చెప్పినవి కొన్ని క్లియర్ అయినాయి, ఇంకా ఈరోజు చెప్పినవి కూడా ఫర్దర్గా దాన్ని ఫాలోఅప్ చేసి క్లియర్ చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. అండ్ ముఖ్యంగా మనకి సమస్యగా మారిన ఇసుక లిక్కర్ది కొంచెం పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన నగర నియోజకవర్గం బార్డర్లో ఉంది కాబట్టి, సో బయట నుంచి ఎవరైనా చేసినా కూడా అది తప్పే. సో మన వాళ్ళను మనం కాపాడుకోవాలి, మన వాళ్ళ హెల్త్ను కాపాడుకోవాలి, అలాగే మన వెల్త్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇది టీమ్ వర్క్గా కౌన్సిలర్ అందరూ కూడా మాకు సహకరించినప్పుడే మేము చేసే అవకాశం ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అండ్ చాలా సంవత్సరాలుగా హాస్పిటల్ రోడ్ అనేది పెండింగ్ ఉండింది. సో 2 సంవత్సరాలుగా పోరాడితే మన క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మన నగరి 100-బెడ్ హాస్పిటల్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది రోడ్డు కోసం. సో తొందరలో అది కూడా రోడ్డు ఫామ్ చేసి చక్కగా లైటింగ్తో అక్కడికి వెళ్ళే పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా మాట ఇస్తున్నాం. అలాగే మన హాస్పిటల్కి నేను బతుకు జట్కా బండి చేస్తున్న జీ తెలుగు నుంచి వెహికల్స్ని కూడా ఫుల్లీ ఎక్విప్డ్ వెహికల్స్ పుత్తూరుకి ఒకటి, నగిరికి ఒకటి శాంక్షన్ చేస్తాం. వెహికల్స్ కూడా వచ్చేసాయి. నిన్ననే మన హెల్త్ మినిస్టర్ గారికి అలాగే కమిషనర్ గారు వినోద్ గారికి కూడా మాట్లాడటం జరిగింది. డ్రైవర్ని కూడా శాంక్షన్ చేసి మరి ఫ్యూయల్స్కి వాళ్ళ జీతానికి కూడా జీవో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా వచ్చేస్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ 50% హాస్పిటల్ రెన్యువేషన్ జరిగింది. సో జరిగిన దాంట్లోకి ముందున్న పాత వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యాక ఫ్రంట్లో కూడా మనం ఫుల్గా చేయాల్సిన రిపేర్స్ అన్నీ కూడా చేసేస్తాము. సో భవిష్యత్తులో కార్పొరేట్ హాస్పిటల్ కన్నా గొప్పగా మన నగిరి హాస్పిటల్ ఉండబోతుంది. అందరికీ చక్కటి వైద్యాన్ని అందించే విధంగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా మన హాస్పిటల్ డెవలప్మెంట్ మీటింగ్ నెక్స్ట్ డేనే 2 ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఈ ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల ఆపరేషన్స్కి ఇబ్బంది కూడా లేకుండా. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగన్ గారి ఆశీర్వాదంతో మనం అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అండ్ మున్సిపాలిటీకి కావాల్సిన ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనేది నా డ్రీమ్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నగిరికి, సో నగిరి చూడటానికి మున్సిపాలిటీ పేరు పెట్టారు కానీ ఆ మున్సిపల్ ఫీలింగే లేదు. సో మన టవర్ క్లాక్ దగ్గర ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ విత్ డైలీ మార్కెట్, ప్రజలకు ఇబ్బంది లేకుండా విత్ డైలీ మార్కెట్ పెట్టాలన్న నా కల నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనము ఒక డిజైన్ పంపించాము, దానికి మన కౌన్సిల్లో తీర్మానం చేసి పంపించమన్నారు. అందుకే ఈరోజు టేబుల్ అజెండాగా కూడా రివైజ్డ్ డిజైన్ పెట్టడం జరిగింది. మీరందరూ ఆమోదిస్తే తొందరలో అది కూడా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే మున్సిపాలిటీ అంటే ఖచ్చితంగా పార్క్ అనేది ఉండాలి. పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, మహిళలు కానీ చక్కగా మంచి గాలిని పీల్చుకుంటూ వాకింగ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకోవటానికి ఒక ప్లేస్ కావాలి పిల్లలు ఆడుకోవటానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అటు సత్రవాడలో ఉన్న వాళ్ళు పరిచయం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ పరిచయం లేదు, ఒకే ఊర్లో ఉంటూ కూడా ఒకరికొకరు పరిచయం లేని పరిస్థితి అయింది. సో ఇలాంటి ప్లేసెస్ మామూలుగా టౌన్స్లో అయితే మీకు రెస్టారెంట్స్, సినిమా హాల్లోనో లేదా పార్కులోనో కలిసి ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానికోసమే మేము చెవిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పుత్తూరులో మేము ఆల్రెడీ పార్క్ కడుతున్నాం, సేమ్ స్టైల్ ఆఫ్ పార్క్ ఇక్కడ కావాలి అంటే కుషస్థలి నది మీద గతంలో నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా క్లీన్ చేయించాను అక్కడ. సో అక్కడ కట్టాలి హైట్లో అని చెప్పి ఒక కోరిక. అది ఇప్పుడు కాంపౌండ్ వాల్ టెండర్కి వస్తుంది.
సో అది కన్స్ట్రక్షన్ అయిన వెంటనే లోపల డిజైన్ స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా కొత్తవి చేసే కన్నా ప్రజలు ఏది కోరుకుంటున్నారు, గత 15-20 ఏళ్ళగా ఏది అందరి కోరిక ఏది పెండింగ్ లో ఉందో అది మాత్రం ముందు చేసుకుంటూ వెళ్తున్నాం. అలా కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు కూడా సజెస్ట్ చేస్తే దాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో మున్సిపాలిటీల్లో మీ మీ వార్డులో ఖచ్చితంగా సచివాలయాలకు వెళ్ళండి, సచివాలయంలో జరుగుతున్న ఏదైనా అవకతవకలు ఉంటే సరిచేయండి. ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా సంక్షేమ పథకాలకు మిస్ అయితే వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసి ఎలా మనం చేస్తే వాళ్ళకి ఆ సంక్షేమ ఫలాలు అందుతాయో సో వాటికి అనుగుణంగా మీరు ముందుకు నడిస్తే ఖచ్చితంగా పేదవాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కళ. సో మనం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆయనకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఆయన చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హుడైన వాడికి అందేలా చూసుకోవటం. సో ఇది మీరందరూ చేసి మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు.